కట్టుబడి ఉంది. నంద్యాల జిల్లా కలెక్టర్గా రాజకుమారి బాధ్యతలు తీసుకున్నారు. వేద పండితులు, ముస్లిం పెద్దలు, చర్చి ఫాదర్ ఆశీర్వచనాల అనంతరం రాజకుమారి బాధ్యతలు చేపట్టారు. నంద్యాల జిల్లా కలెక్టర్గా నియమించినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నూతన కలెక్టర్ రాజకుమారి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని నాయకులకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని రాజకుమారి తెలిపారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక మంచి జిల్లాకి నేను రావడం, మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాను ఎప్పుడూ కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలు నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను. ఇక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్, పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను. అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి, బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను, ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను. కాబట్టి జిల్లాని అన్ని విధాలలో కూడా, అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను. Thank you.